విజయవాడ రైతు బజార్లలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రజలకు విక్రయించే సరుకుల విజయవాడ రైతు బజార్లలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రజలకు విక్రయించే సరుకుల నాణ్యత ధరలపై మంత్రి ఆరా తీశారు. గురునానక్ కాలనీ సహా పంట కాలువ రోడ్లో ఉన్న రైతు బజార్లను తనిఖీలు చేపట్టారు. వంట నూనెలు, ఉల్లి, టమాటా విక్రయాలపై వినియోగదారులతో మాట్లాడి తెలుసుకున్నారు. పామాయిల్ లీటర్ 110 రూపాయలకు, సన్ఫ్లవర్ ఆయిల్ను 124 రూపాయలకు విక్రయించేలా బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అక్కడికక్కడే రైతు బజార్లలోని దుకాణాల వద్ద ధరల పట్టిక బోర్డులను ఏర్పాటు చేయించారు. ప్రజలకు విక్రయించే ఉల్లి, టమాటా నాణ్యతను మంత్రి పరిశీలించారు. నాణ్యత లేని ఉత్పత్తులు విక్రయిస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఇక్కడేనండి మీకు చెప్పేది ఏమో 32 రూపాయలు.